వెల్కమ్ టు ఐ ఫోకస్, నేను ఆశ. ఇప్పుడు సోషల్ మీడియా హవానే నడుస్తోంది. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరూ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. దీంతో ఎక్కడ ఏం జరిగినా అది వెంటనే అందరికీ తెలిసిపోతోంది. సోషల్ మీడియాలో వాస్తవాలతో పాటు నకిలీ సమాచారం వ్యాపిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఫేక్ న్యూస్, అసత్య ప్రచారం కట్టడికి యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మన దేశంలో సోషల్ మీడియా వినియోగం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సోషల్ మీడియాను వినియోగించే వారి సంఖ్య కోట్లలో ఉందంటే అతిశయోక్తి లేదు. చిన్న చిన్న విషయాల నుంచి ఎన్నో సంచలన విషయాలు సైతం సోషల్ మీడియా వేదిక ద్వారానే తెలుసుకుంటున్నామంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసేందుకు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయంటే దాని ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎన్నో విషయాలు మరెన్నో వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఎన్నో అంశాలను తెలుసుకుంటున్నాం. ఎంతో మంది నిత్యం ఆయా వేదికలను వినియోగిస్తున్నారు. దీన్ని అదనుగా తీసుకుని కొందరు కేటుగాళ్లు స్వలాభం కోసం తప్పుడు కంటెంట్ను ప్రచారం చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నకిలీ సమాచారం వ్యాప్తి చెందుతోంది. దీని ద్వారా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా కేవలం మంచి విషయాలే కాదు, తప్పుడు సమాచారం కూడా వ్యాపిస్తోంది. అందుకే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వేదికగా తప్పుడు ప్రచారం వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే కొత్తగా సోషల్ మీడియా పాలసీని ప్రవేశపెట్టనుంది యూపీ ప్రభుత్వం. దీని ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వేదికగా తప్పుడు సమాచారం పోస్టు చేసిన వారికి కఠిన శిక్షలు అమలు కానున్నాయి. అసత్య ప్రచారాలు, నకిలీ సమాచారం వ్యాప్తి నేపథ్యంలో అలాంటి వారి ఆటలు కట్టించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సోషల్ మీడియా పాలసీని ప్రవేశపెట్టనుంది. ఈ విధానానికి యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించింది. డిజిటల్ ప్లాట్ఫామ్ల దుర్వినియోగం వల్ల జరిగిన నష్టాలను చట్టపరంగా పరిష్కరించేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ పాలసీ ప్రకారం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. తీవ్రతను బట్టి కనీసం 3 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో ఏవైనా సంస్థలు అభ్యంతరకర పోస్టులు పెడితే వాటిపై కూడా చర్యలు తీసుకుంటారు. కొత్త పాలసీ ప్రకారం సోషల్ మీడియాలో ప్రకటనలు నిర్వహించడానికి వీఫామ్ అనే డిజిటల్ ఏజెన్సీని రూపొందించింది. ఇందులో పోస్టులు, వీడియోలు, రీల్స్ల ప్రదర్శనలకు వీఫామ్ బాధ్యత వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఖాతా హోల్డర్లకు కొన్ని నియమాలను ఉద్దేశించింది. ప్రభుత్వ పథకాల ప్రకటనలను తమ ఖాతాల్లో పోస్టు చేసే వారికి చెల్లింపులు చేయనుంది. ఇది ఆ కంటెంట్కు వచ్చే వ్యూస్ ఆధారంగా ఉంటుంది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా నకిలీ సమాచారానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం, అసత్య ప్రచారాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు కొత్తగా సోషల్ మీడియా పాలసీని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది యోగి సర్కార్. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.